లాస్ట్ 2.5-3 ఇయర్స్ నిజంగా కూడా ఒక ట్రిపుల్ ఐట్ మన ఆర్జీయుకేటిక్ కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరు ఊహించని కొన్ని పరిణామాలు జరిగాయి అందులో మీ అందరికీ తెలుసు కోవిడ్ మహమ్మారి ఒకటి అది ఎందుకు వచ్చిందో ఎట్లా వచ్చిందో గాని మొత్తానికి ప్రపంచం మొత్తానికి కుదిపేసింది అందులో ముఖ్యంగా విద్యా వ్యవస్థని భయంకరంగా కుదిపేసింది ఆ విద్యా వ్యవస్థ 2-2.5 ఏళ్ళు అతలాకుతలమైపోయింది క్లాసెస్ లేవు ఒక పద్ధతి ప్రకారం టీచింగ్ లేదు ఆ రకంగా చాలా గ్యాప్ వచ్చింది క్యాంపసే లేకుండా పోయిన పరిస్థితి మీరు ఎవరు కూడా ఇక్కడ లేరు దాదాపుగా అంతే కదా 2 ఏళ్ళు బంద్ కదా 6 సంవత్సరాల బంద బంద అయిన తర్వాత ఏమైంది మళ్ళీ తిరిగి మళ్ళీ ట్రాక్ మీకు ఎక్కడం పట్టాల మీదకి ఎక్కడం అంటే కొంత సమయం పడుతుంది అందులో దాంతో పాటు నిజంగా కూడా మరి ప్రభుత్వం ఒకవైపు ఇక్కడ డబ్బులు ఖర్చు పెడుతున్నప్పటికీ ఇక్కడ ఓవరాల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు క్రియేట్ చేసినప్పటికీ ఇవాళ నేను అక్కడ మీ కొత్త మెస్లో ఆ బాత్రూమ్ యూజ్ చేయడానికి పోయినా ఆ బాత్రూంలో తలుపులు పడతలేవు క్లీన్ లేదు నీళ్లు మరి వస్తున్నాయో లేవో చక్కగా తెలియదు కానీ అది చక్కగా లేదు ట్యాప్ కూడా చక్కగా లేదు నేను వెంటనే వెంకటరమణ గారిని అడిగిన ఏం సార్ ఇది కొత్త మెస్ అన్నారు మరి కొత్త మెస్ ఎట్లుంటే పాత మెస్ ఎట్లుంటుందని అడిగిన అంటే నేను చప్పట్ల కోసం చెప్తలేను నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుడు నిజంగా కూడా అలకట్ పని ఇప్పుడు మేము వస్తాం మంత్రులం ప్రభుత్వం నుంచి వస్తాము డబ్బులు అనౌన్స్ చేస్తాము కడతామని చెప్తాము కొత్త బిల్డింగ్ కడతాము వచ్చి మళ్ళీ రిబ్బన్ కట్ చేస్తాము బాగుందని చెప్తాము కానీ మెయింటెనెన్స్ ప్రాబ్లమే అన్నిటికన్నా పెద్దది అన్నిటికన్నా పెద్ద సవాల్ ఏంటంటే ఈ దేశంలో మన ఇక్కడ ఒక మన ఇన్స్టిట్యూషన్లో కాదు కొత్త వసతులు కొత్త ఆస్తులు కొత్త బిల్డింగ్లు కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడం చాలా అలకటి పని చాలా ఈజీ పని కానీ ఓవర్ హెడ్ అండ్ మెయింటెనెన్స్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ దాన్ని మెయింటైన్ చేసుడు పద్ధతిగా ఉంచుడు ఆ పద్ధతిగా ఉంచే క్రమంలో అది కేవలం మీ ఇన్స్టిట్యూషన్ ఒక బాధ్యత మాత్రమే కాదు అది అదొక కేవలం ఇన్స్టిట్యూషన్లో ఉండే నాన్ టీచింగ్ స్టాఫ్ శానిటేషన్ స్టాఫు లేదా ఎవరో శానిటేషన్ కాంట్రాక్టరు ఆయన చూసుకుంటాడు మాకేంది అన్నట్టు ఉండడం కూడా కరెక్ట్ కాదు దానిలో మన బాధ్యత కూడా ఉంది మనం ఒకసారి బాత్రూమ్ వాడిన తర్వాత దాన్ని క్లీన్గా పెట్టి మనం బయటకు వస్తే నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి వాళ్ళకు కూడా క్లీన్గా ఉంటుంది అంటే ఆ రకంగా ఒక కంటిన్యూటీ అనేది మనం చూసుకోకపోతే మనం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇన్స్టిట్యూషన్ కూడా ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం నా విజ్ఞప్తి మీతో ఏంటంటే దయచేసి పిల్లలందరితో కూడా ఈ ఇన్స్టిట్యూషన్ మీది మీ తర్వాత వచ్చే టాలెంట్ ఉన్న పిల్లలది ఈరోజు ఆర్జీయుకేటీలో ఉన్న 9,000 మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో మొత్తం తెలంగాణలోని 33 జిల్లాల్లోని ఆనిముత్యాలు అందులో ముఖ్యంగా టాలెంటెడ్ మోస్ట్ టాలెంటెడ్ క్రీమ్ ఇక్కడ ఈరోజు మా ముంగట మీరున్నారు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చి పేదింటి నుంచి వచ్చి పేదరికం నుంచి వచ్చి చక్కటి మార్కులు సంపాదించి ఎందుకంటే మేము చూస్తూ ఉంటాం నేను ఎమ్మెల్యేగా ఎన్నిక ఇప్పుడు దాదాపు 2009 నుంచి ఇప్పుడు అంటే ఇప్పుడు 14 ఏళ్ళు నడుస్తుంది 14 సంవత్సరం